ನವ ಸಮಾಜ ರೀತಿ ಕವಿತಾತ್ಮಕ ವಿಶ್ಲೇಷಣ ಡಿ 10 ವರ್ಲ್ಡ್ ಚಾನೆಲ್ ವೆಲ್ಕಮ್ ಟು ಡಿ 10 ವರ್ಲ್ಡ್ ಚಾನೆಲ್ ಮುಖಾಮುಖಿಕಿ ಸ್ವಾಗತಂ ಈ ರೋಜು ಮನಂ ಸಾಹಿತಿ ಸವಡಿ ಸಮೂಹ ಸಭ್ಯರಾಲು ಪತ್ತಿಪಾಟಿ ರೂಪಲತ ಗಾರಿತೋ ಮುಖಾಮುಖಿ ಚೂದ್ದಾಂ ನಮಸ್ತೆ ಮೇಡಂ ముందుగా మీకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లాంతర్ అవార్డుని మీరు స్వీకరిస్తున్నందుకు ఆ అవార్డుకి ఎంపికైనందుకు మీకు హృదయపూర్వక అభినందనలు మేడం అందరికీ నమస్కారం అండి నా పేరు పత్తిపాటి రూపలత తిరుపతి నాకు లాంతర్ ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా సంటి అనిల్ కుమార్ లిటరరీ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కవయిత్రిగా పేరొందినటువంటి మీ యొక్క పూర్తి పేరు మీ వివరాలు తెలియజేయండి మేడం నా పేరు పత్తిపాటి రూపలత నా కలం పేరు అద్వైత అండి నా జీవితం సాధారణం అసాధారణం అంటే నా కలమే అంటే ఒక ఇంటి ఇల్లాలిగా ఒక బిడ్డకు తల్లిగా నా జీవితం సాధారణం కానీ నా నేస్తం ఉందే నా కలం అది నా చేతిలో ఉంటే నా ఊహలు అసాధారణంగా ఉంటూ నన్ను కవయిత్రిగా నిలబెడతాయండి నేను చదువురీత్యా ఫార్మసిస్ట్ని కానీ గృహిణిగానే ఉంటూ నాకు ఇదే ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి నా సక్సెస్ కారణం నా అంకిత భావమే అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించి మరింత ఆనందాన్నిచ్చి మరింత బాధ్యతను కూడా పెంచిందండి నాకు మేడం మీలాంటి ఒక మంచి సాహితీవేత్తను కన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుల వివరాలు తెలియజేయగలరు మీ ప్రశ్న బాగుందండి ఇది నాకు ఎంతో బాగా నచ్చిన ప్రశ్న ఎందుకంటే నా తల్లిదండ్రుల గురించి చెప్పడాల్సి రావడం నా బాల్యం గురించి చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందం అండి నా తల్లిదండ్రుల నేపథ్యం చెప్పాలంటే ఇద్దరు రైతు కుటుంబంలో పుట్టారు కాకపోతే ఊర్లో కొంచెం పలుకుబడి బాగా ఉన్న కుటుంబం నాన్న అప్పట్లో పీయూసి చదివి తర్వాత చిత్తూరు ఐటిఐ లో ఫిట్టర్ చేసి ఆర్మీకి సెలెక్ట్ అయ్యి అక్కడ ఏఎస్సీ అంటే ఆర్మీ సప్లై కోర్సులో నాన్న ఆఫీసర్గా జాబ్ చేసి తిరిగి వచ్చి టీటీడీ తిరుమలలో చేరారండి ఆ తర్వాత నా బాల్యమంతా తిరుమలలోనే గడిచింది అమ్మ 10 వరకు చదువుకున్నారండి మీ వంశంలో ఎవరైనా సాహితీవేత్తలు ఉన్నారా లేక మీకే సహజంగా సాహిత్యంలోకి ప్రవేశించాలని కవిత్వం రాయాలనేటువంటి ఆలోచన కలిగిందా చెప్పాను కదండి తిరుమల ప్రకృతి అందం నన్ను ఏదో లోకంలోకి తీసుకెళ్ళేది ఉదయాత్పూర్వం పాలకు వెళ్ళిన ఎన్సీసీలో చేరినప్పుడు ఆ భూగర్భం రోడ్ల మీద పరుగు పెట్టిన ఆ అనుభూతి నాకెప్పుడు ఏదో లోకాన్ని తలపించేది అది అలా పెరిగి పెరిగి ఒక సంధ్యా సమయంలో సూర్యుడు పడమర గూటిలో వాదే వేళ ఓ కవిత నా మనసులో పుట్టిందండి ఆ నిమిషమే దాన్ని నేను చదువుకుంటున్న బుక్కులోనే రాసుకున్నాను అప్పుడు నా వయసు 18 ఏళ్ళండి అది మొదట చూపించింది నాన్నకే నాన్నే నా మొదటి పాఠకుడు బాగుందిరా అంటూ నన్ను ఉత్సాహపరిచారు ఇక అప్పుడు మొదలైన కవిత్వం ఓ 50 కవితల వరకు సాగింది డిగ్రీలో చేరిన తర్వాత 2వ సంవత్సరం కాలేజ్ మ్యాగజైన్లో మొదట నా కవిత అచ్చవడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అదే స్ఫూర్తితో ఆల్ ఇండియా రేడియోలో నా కవితల్ని వ్యాసాలని సమర్పించేదాన్ని అవి ప్రసారం అయ్యేది కొద్ది రోజులు క్యాజువల్ అనౌన్సర్గా కూడా పనిచేశానండి నాకు స్ఫూర్తి అంటే నేను పెరిగిన తిరుమల కావచ్చు లేదా నేను చదువుకున్న ఆ పల్లె బైరెడ్డిపల్లి కావచ్చు నాకు తెలిసి మా ఇంట్లో ఎవరు సాహిత్యంలో ప్రవేశం ఉన్నవారు లేరండి నేనే మొదటి దాన్ని నేనే మొదటి కవయిత్రిని రూపలత గారు మన తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో అనేక ప్రక్రియలు వస్తున్నాయి కదా మేడం వీటిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మారుతున్న కాలానికి అనుగుణంగా కవిత్వంలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయండి పద్యం వచన కవితగా మారింది ఆ తర్వాత సూక్ష్మ రూపంలోకి మారుతూ వివిధ ప్రక్రియలు ఊపిరి పోసుకుంటున్నాయి ఇప్పుడు కొన్ని ప్రక్రియలు పాఠకులను అలరిస్తూ నిలదొక్కుంటున్నాయి మంచి ప్రక్రియలు రావడం మంచిదే మార్పు సహజమే కదండి సమాజంలో రూపలత గారు
సాహిత్యం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే సాహిత్యం వల్ల ప్రయోజనం ఉందా ఈ విషయంపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సమాజాన్ని చైతన్యపరచుటలో సాహిత్యానికి ఎప్పుడు ప్రథమ స్థానమే కత్తి చేయలేని పని ఒక కలం చేస్తుందంటారు కదా మనిషిలో చైతన్యం తేవాలన్నా ఒక వ్యవస్థలో మార్పు తేవాలన్నా పాలకుల దమన నీతిని దుయ్యబట్టాలన్నా కళానికే సాధ్యం సాహిత్యానికే సాధ్యం ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని రగిలించేది సాహిత్యమేనండి గారు కొత్తగా ఇప్పుడు కవిత్వంలోకి వచ్చే వారికి మీ యొక్క సందేశాన్ని తెలియజేయండి సందేశం ఇచ్చేంత పెద్దదాని కాదు కానీ నా అభిప్రాయం చెప్తాను ఒక కవితని రాయాలంటే ఎంతో ఆలోచించుకొని రాయాలి అటువంటి కవిత్వంలో భాషా దోషాలు లేకుండా చూసుకోవాలి మొదటగా ఏదో ఒకటి రాసామా పంపేసామా అన్నట్లు కాక ఆ కవిత మన ఆత్మకు సంతృప్తిని మిగిల్చిందా అర్థం పరమార్థం కలిగి ఉందా అని కూడా ఆలోచించుకోగలగాలి అన్ని కోణాల్లోనూ సరిచూసుకున్న తర్వాతే ఒక కవితని పంపాలి విమర్శలు వస్తే కవి ఏ విధంగా ఎదుర్కోవాలి మరి వాటిని ఏ విధంగా మన శైలితో మెప్పించాలి విమర్శలు లేకుంటే మనల్ని మనం ఏ విధంగానూ మెరుగుపరచుకోలేం విమర్శలను ఆహ్వానించాలి అలా చేయని వాళ్ళు కవులెలా అవుతారండి వాళ్ళు రాసిందే వేదం అంటే ఎలా కుదురుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే సద్విమర్శను ఎప్పుడూ ఆహ్వానించాలి రూపలత గారు మీకు ఏ సాహితీ సంస్థలతో అనుబంధం ఉందో తెలియజేయండి అలాగే ఒక కవిగా మీ యొక్క పోరాటం ఏంటో మాకు తెలియజేయండి నేను ఏ సాహిత్య సంస్థలోనూ లేకుండా 3000 పైచిలకే కవితలు రాసి నా ఎఫ్బిలో పోస్ట్ చేసుకునేదానండి నేటి కవిత అడ్మిన్ ఉదయ సాహిత్య హుస్నాబాద్ వారు మొదట నన్ను నేటి కవిత గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది అక్కడ చేరిన తర్వాత రోజుకు ఒక కాంక్షన్కి ఒక్కొక్క కవిత రాసేదాన్ని అలా మొదలైంది నాకు సాహిత్య గ్రూపులతో నా అనుబంధం ఆ అనుబంధం అలా ప్రయాణించి ప్రస్తుతం 730 కవితలు రాశానండి నేటి కవితలు ఆ తర్వాత సాహితీ సభడిలో నన్ను పరిచయం చేసింది కూడా శ్రీ శ్రీదాసన్ లక్ష్మణ్ సారే చక్కటి విలువలతో సాగుతున్న గ్రూప్ సాహితీ సభడి ఈ గ్రూప్లో నుంచి మంచి మంచి అంశాలు ఇస్తూ కవులచే చక్కటి కవిత్వాన్ని వెలికితీస్తున్నారు సమూహం వారు ఇందులో నేను 85 కవితల పైన రాశానండి ఇప్పుడు ఈ లాంగ్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా నాకు ఈ సంస్థ ద్వారా రావడం ఎంతో సంతోషం అండి అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గారు మీరు ఏ ఏ ప్రక్రియల్లో రచనలు చేశారు వాటి యొక్క వివరాలను మన డిటైల్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకుల కొరకు తెలియజేయగలరు కవిత్వంలో నేను తొలి అడుగులు వేశానండి ఆ తర్వాత త్రిపదలు శ్రీపదాలు నాణీలు కొన్ని కథలు గీతాలు గేయాలు ఇలా కొన్ని ప్రక్రియల్లో రాశాను గారు మీరు ఇప్పటి వరకు ఏమైనా పుస్తకాలు అచ్చువేశారా వేస్తే వాటి యొక్క వివరాలను మన ప్రేక్షకులకు తెలియజేయండి నేను ఏ సాహితీ గ్రూప్లో లేనప్పుడే నా సొంతంగా తుషార బిందువులు అన్న గ్రంథాన్ని 500 కవితలతో అచ్చువేయించానండి అన్ని ఏడుకొండల వాడిపై రాసి ఆ స్వామికి అంకితం ఇచ్చాను ఇప్పుడు మరో గ్రంథం అచ్చువేయించాలని ఆలోచనలో ఉన్నాను మీరు ఇప్పటి వరకు స్వీకరించిన అవార్డుల గురించి తెలియజేయండి ఇక అవార్డులు అంటే ఉదయ సాహితి హుస్నాబాద్ వారి నుంచి కవితా భూషణ్ కవితా విభూషణ్ సహస్రాధిక సమీక్షా భూషణ్ అందుకున్నానండి సాహితీ సవడి గ్రూప్ నుంచి బంగారు బతుకమ్మ పురస్కారాన్ని పొందాను కవన పూదట గ్రూప్ వారు కవన తార బిరుదు ప్రదానం చేశారు శ్రీపద సమూహం నుంచి శ్రీపద సితార బిరుదును పొందానండి ఇప్పటి వరకు లత గారు మీ అభిమాన రచయితలు ఎవరు వాళ్ళ వల్ల మీకు కలిగినటువంటి స్ఫూర్తిని మాకు తెలియజేయండి చెప్పాను కదండి నాకు ఫలానా రచయిత అంటే ఇష్టం అని లేదు నాకు నచ్చిన కథా రచయిత ఆ పరమాత్ముడే ఆయనకంటే మించిన రచయిత వేరెవరూ లేరని నేను అనుకుంటానండి నాకు నచ్చిన దైవమే నా ఆరాధ్య దైవం నా ఆరాధ్య రచయిత కూడా ఇలా చెప్పడం వింటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇదే నిజమండి నేను నమ్మిన దైవమే నాకు నచ్చిన రచయిత ప్రకృతి కూడా ఈ రెండేనండి నాకు నచ్చిన దైవాలు నచ్చిన రచయితలు నచ్చిన స్ఫూర్తి ప్రదాతలు
సంతోష మేడం చాలా సమయాన్ని మాకు కేటాయించి అనేక విషయాలు తెలుగు భాషా సాహిత్యాలపైన మీ యొక్క అభిప్రాయాలను పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ప్రతిష్టాత్మక లాంతర్ అవార్డుని అందజేసిన శ్రీ సంటి అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్తే మీ పత్తిపాటి రూపలత పూర్వక ధన్యవాదాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు Do subscribe D10 World channel. For more updates, please click on the bell icon.